ప్రభాస్ హెడ్డే హీరో హీరోయిన్గా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ రాధేశ్యామ్మ యూవీ క్రియేషన్స్ టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ సినిమాతో ప్రభాస్ ఆ అంచనాలను నిలబెడతాడా లేదో చూద్దాం కథ విషయానికి వస్తే నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పరిస్థితుల కారణంగా ఇటలీకి పారిపోతాడు విక్రమాదిత్య అదే ప్రభాస్ ప్రపంచంలోని అనేక భవిష్యత్తు సంఘటనలను అంచనా వేయడంతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటాడు ఈ క్రమంలో ప్రేరణ పూజా హెడ్డేని కలుస్తాడు తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు ప్రేరణ కూడా ఆదిత్యను ఇష్టపడుతుంది ఈ క్రమంలో ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది దీంతో ఆ సమస్య నుండి ఆదిత్య ఎలా గట్టెత్తాడు విధితో సవాల్ చేసి ప్రేరణ ప్రేమను ఎలా గెలుస్తాడు అన్నదే రాధేశ్యామ్ కథ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ విజువల్ ప్రభాస్ పూజ కెమిస్ట్రీ సాంకేతిక నిర్మాణ విలువలు విక్రమాదిత్య పాత్రలో ఒదిగిపోయాడు ప్రభాస్ అలర్టీ స్టైల్గా తెరపై ప్రభాస్ నటన సూపర్బ్ క్లాసికల్ నటనలో డార్లింగ్ ఫ్యాన్స్ను మెప్పించేశాడు ప్రేరణగా పూజా హెడ్డే మెప్పించేసింది తెరపై ప్రభాస్తో పూజా కెమిస్ట్రీ చూడ్డానికి కన్నుల పండగగా ఉంది కృష్ణం రాజుతో పాటు మిగతా నటులందరూ తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథ సెకండ్ లోని కొన్ని సన్నివేశాలు నెరవేషన్ ప్రేక్షకులకు బోర్ కొట్టే అంశాలు సాంకేతికంగా సినిమా సూపర్ ముఖ్యంగా విజువల్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ బాగున్నాయి సంగీతం సినిమా ఫోటోగ్రఫీ బాగుంది తమన్ సంగీతం సినిమాకు మరింత ప్లస్ పాయింట్గా మారింది ఇక నిర్మాణ విలువలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి డార్లింగ్ సినిమా తర్వాత లవ్ జోనర్తో ప్రభాస్ నటించిన సినిమా రాధేశ్యామ్మ లవర్ గా ప్రభాస్ నటన సినిమాకు ప్లస్ పాయింట్గా మారింది విజువల్స్ సంగీతం ఆకట్టుకున్నాయి అయితే కథపై కాస్త దృష్టి సారిస్తే బాగుండేదేమో స్వచ్ఛమైన రొమాంటిక్ డ్రామాను ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు రాధాకృష్ణ చేసిన ప్రయత్నం బాగుంది కానీ ఇంకాస్త దృష్టి పెడితే సినిమా మరో లెవెల్లో ఉండేది ఓవరాల్గా ఈ వీకెండ్లో చూడదగ్గ చిత్రంగా రాధ నిలబెట్టుకుంది